నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ పథకంలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల రిటైర్ అయ్యే సమయానికి అత్యధిక రాబడితో పాటు నెలవారీ పెన్షన్ కూడా పొందొచ్చు. అందుకే ప్రస్తుతం ఈ పథకంలో చేరడానికి కార్పొరేట్ ఉద్యోగులు మొదలు ఎంతో మంది జాయిన్ అవుతున్నారు. అయితే మీరు కూడా ఈ స్కీమ్లో చేరాలి అనుకుంటున్నారా? అయితే తప్పక మీరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని తీరాల్సిందే. కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కోసం కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. అలాగే ఉన్న స్కీమ్లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్లో మరో మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో చేరేందుకు గరిష్ట వయసు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు పెంచింది. ఈ పథకంలో 18 నుంచి 70 సంవత్సరాలున్నవారు చేరవచ్చు. ఈ మార్పుతో నేషనల్ పెన్షన్ స్కీమ్ దారులకు భారీ ఉపశమనం కలిగించినట్లయింది. పెన్షన్ అండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీలో 65 సంవత్సరాల తర్వాత చేరిన వారి కోసం నిబంధనలు సవరించింది. ఈ కొత్త నిబంధనలను సడలించడంతో పాటు ఈక్విటీలో 50% వరకు నిధులను కేటాయించడానికి పీఎఫ్ ఆర్డీఏ అనుమతి ఇచ్చింది. అయితే ఈక్విటీ ఎక్స్పోజర్ గరిష్టంగా 15% మాత్రమే అవుతుంది. ఎన్పీఎస్లో 65 ఏళ్లు దాటిన చందాదారులు చేరితే డిఫాల్ట్ ఆటో యాక్టివ్ చాయిస్ కింద చేరితే వరుసగా 15%, 50% గరిష్ట ఈక్విటీ ఎక్స్పోజర్తో పీఎఫ్ ఆస్తి కేటాయింపుల్ని ఎంచుకోవచ్చు. 70 ఏళ్లు ఉన్నవారు ఎన్పీఎస్లో చేరితే 75 ఏళ్లు వచ్చే వరకు కొనసాగవచ్చు.